ఒక తల్లిని మనం తీసుకుంటే ఆ తల్లి జీవితకాలం అంతట్లో పిల్లల కొరకు ప్రయాస పడుతూనే ఉంటుంది అందుకే మనం ఎంత ఉన్నతమైన స్థితికి వచ్చినా మన తల్లిదండ్రుల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు ఒక స్థాయిలో ఒక స్థానంలో మనల్ని నిలబెట్టడానికి తల్లిదండ్రులు ప్రయాస పడ్డారు కాబట్టి సో జీవితంలో మనం పైకి రావడానికి మన కొరకు ఎవరు ప్రయాస పడ్డారో వారిని మర్చిపోకూడదు మనం కూడా పెద్దవుతూ ఉన్నప్పుడు వివాహాలు అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత వారి కొరకు ప్రయాస పడాలని ప్రయత్నం చేస్తుంటాం కానీ నెహెమ్యా గ్రంథంలో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నెహెమ్యా అనే దైవజనుడు దేవుని పట్టణమైన యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయాయి అని తెలుసుకున్నప్పుడు దేవుని పని కొరకు ప్రయాస పడినట్లు దేవుని గ్రంథంలో మనం చూస్తాం మన శక్తి మన బలం మన కోసమే కాదు మనం దేవుని కొరకు కూడా వినియోగించాలి ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ దేవుని కొరకు మన శక్తిని మన బలాన్ని దేవుడు మనకిచ్చిన తలాంతులను వినియోగించడం ప్రాముఖ్యంగా దేవుని కొరకు ప్రయాస పడడం అనేది చాలా శ్రేష్టమైన అనుభవం నెహెమ్యా భక్తుడు ఈ విషయంలో మనందరికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు కారణం ఏంటంటే అర్తహషస్త అనే పారసీకపు రాజు దగ్గర ఆ గిన్నె అందించువాడిగా నెహెమ్యా ఉన్నాడు అంటే రాజు ఏదైనా భోజనం భుజించాలన్నా ఏదైనా పానీయం సేవించాలన్నా ఒక డ్రింక్ తీసుకోవాలన్నా ఒక వైన్ తీసుకోవాలన్నా వాటర్ తీసుకోవాలన్నా అది ముందు నెహెమ్యా త్రాగి టెస్ట్ చేసుకొని నెహెమ్యా బ్రతికే ఉన్నాడంటే బాగానే ఉన్నాడంటే రాజుకి ఇస్తారనమాట అంటే రాజు దగ్గర గిన్నె అందించడం అనేది చాలా ఇట్స్ అ ప్రెస్టీజియస్ పొజిషన్ రాజు నిజంగా ఎవరిని నమ్ముతారో వారికి మాత్రమే ఆ పని అప్పగిస్తారు ఎందుకంటే ఎవరో విషయం కలిపి రాజుకి ఆ పానీయం ఇచ్చారనుకోండి రాజు చూసుకోకుండా తాగేస్తే రాజు ప్రాణం పోతుంది ఒకవేళ రాజు దగ్గర ఉండే ఈ గిన్నె అందించే వ్యక్తి నమ్మకస్తుడు కాకపోతే ఆ వ్యక్తి కూడా రాజు ప్రాణం తీయడానికి ఉపయోగపడచ్చు సో ఒక ట్రస్టెడ్ పర్సన్ కి మాత్రమే ఆ ఉద్యోగాన్ని ఇస్తారు నెహెమ్యా అనే వ్యక్తి పారసీకపు వ్యక్తి కాదు పారసీకపు రాజు దగ్గర దేవుని బిడ్డగా దేవుని వెంబడించే బిడ్డగా సేవించే బిడ్డగా ఉన్న నెహెమ్యా ఎంత ట్రస్ట్ను నమ్మకాన్ని సంపాదించుకున్నాడంటే రాజు అనుకున్నాడు నా ప్రాణం కొరకు తన ప్రాణాన్ని అడ్డుపెట్టగలడు నెహెమ్యా అంత నమ్మకస్తుడుగా పనిచేస్తాడు అని అతని మీద నమ్మకం కుదరడం వల్ల పారసీకపు రాజైన అర్తహషస్త నెహెమ్యాను గిన్నె అందించువానిగా పెట్టుకున్నాడు దేవుడిచ్చే దీవెన పర్మనెంట్ గా మనతో నిలిచి ఉండేది మనల్ని స్థిరపరిచేది దేవుని ఆశీర్వాదము నమ్మకమైన వారికి వస్తుంది నెహెమ్యా ఒక ఉన్నతాధికారిగా శూషను కోటలో రాజు దగ్గర పనిచేస్తున్న వ్యక్తి దేవుని పట్టణం కొరకు దేవుని ప్రజల కొరకు కన్నీరు కారుస్తున్నాడంటే ఆయన హృదయంలో ఆయన మనసులో దేవుని పని అంటే దేవుని ప్రజలంటే దేవుని పట్టణం అంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ఒక్కసారి గమనించండి చాలాసార్లు మనం కూడా మందిరానికి వస్తాం మనం కూడా దేవుణ్ణి ఆరాధిస్తాం కానీ దేవునికి మనం ఇచ్చే ప్రయారిటీ దేవునికి మనం ఇచ్చే స్థానం దేవునికి మనం ఇచ్చే విలువ చాలాసార్లు ఆదివారం ఏదో అలవాటుగా వస్తూ ఉంటాం కానీ నిజానికి దేవునికి ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీ చాలాసార్లు చాలామంది తమ జీవితాల్లో ఇవ్వరు కొంతమందికి ఉద్యోగం వారి ప్రయారిటీ కొంతమందికి కెరియర్ వారి ప్రయారిటీ కొంతమందికి వారి బిడ్డలు వారి ప్రయారిటీ సో ఆయా విషయాలకు మనం ప్రాధాన్యతనిస్తూ దేవునికి కూడా కొంచెం విలువిస్తాం కానీ అట్మోస్ట్ ప్రయారిటీ టాప్ మోస్ట్ ప్రయారిటీ చాలాసార్లు మన జీవితంలో ఇవ్వం అయితే ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది నెహెమ్యా తన ఉద్యోగం కంటే తన స్వంత కుటుంబం కంటే తన స్థితిగతుల కంటే దేవుని సంఘం పట్ల దేవుని ప్రజల పట్ల దేవుని పట్టణం పట్ల ఒక శ్రద్ధను కలిగిన వ్యక్తిగా చూస్తున్నాం